మహబూబ్ నగర్ జిల్లా కలెక్టరేట్ లో అగ్రిగోల్డ్ ఏజెంట్లు బాధితులు నిరసన కార్యక్రమం చేపట్టారు. జిల్లా నలుమూలల నుంచి వచ్చి ర్యాలీగా కలెక్టరేట్ కు చేరుకుని తమ డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని అందజేశారు. ప్రభుత్వం అగ్రిగోల్డ్ ఆస్తులను విక్రయించి బాధితులను ఏజెంట్లను ఆదుకోవాలని వారు డిమాండ్ చేశారు. చెల్లింపుల్లో జరుగుతున్న జాప్యం వల్ల ఇప్పటి వరకు దాదాపు 70 మంది మృతి చెందారని, వారి కుటుంబాలకు 10 లక్షల రూపాయల పరిహారం చెల్లించాలని కోరారు. తెలంగాణ రాష్ట్రంలో 2,65,000 మంది బాధితులు ఉన్నారని సంఘం రాష్ట్ర అధ్యక్షులు అండల్ల రమేష్ బాబు తెలిపారు. వెంటనే వారికి చెల్లింపులు చేయకుంటే ఆందోళన చేస్తామని ఆయన హెచ్చరించారు. మరి ఇక్కడ జిల్లాలో ఉన్నటువంటి ఏదైతే అగ్రికల్చర్ ప్రాపర్టీస్ ఉన్నాయో వాటన్నిటిని కూడా మరి ఆక్షన్ పెట్టేసి ఆల్రెడీ మిడ్జిల్కు సంబంధించినటువంటి 156 ఎకరాల ప్రాపర్టీని మరి గత 2 వారాల కిందట ఇక్కడ కలెక్టర్ గారు మరి వాటిని ఆక్షన్ పెట్టేసి సేల్ చేశారు. 14 కోట్లకి ఒకరు బిడ్ వేయడం జరిగింది. మరి దానికి సంబంధించి వారు డబ్బులు కట్టలేదని 2వ సారి కూడా ఇక్కడ ఈ నెల 24వ తేదీన మళ్ళీ దానికి సంబంధించినటువంటి వేలం అనేది జరుగుతూ ఉంది. అలాగే కలెక్టర్ గారి ద్వారా ముఖ్యమంత్రి గారికి కూడా వినతి పత్రము పంపించే ఏర్పాటు చేయమని చెప్పేసి కూడా మేము ఒక రిప్రజెంటేషన్ ఇచ్చాము. దాంట్లో ఇక్కడ తెలంగాణలో దాదాపుగా 70 మంది ఆత్మహత్యలు చేసుకున్నారు అగ్రిగోల్డ్ బాధితులు. వాళ్ళందరికీ కూడా మరి 5 లక్షల రూపాయలు ఎక్స్గ్రేషియా ఇచ్చే విధంగా, అలాగే పక్క రాష్ట్రమైనటువంటి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము మరి జీవో నెంబర్ 31 ఆధారంగా 250 కోట్లు మరి బాధితులకు రిలీజ్ చేయడం జరిగింది. అదే ప్రకారంగా ఇక్కడ ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం కూడా ఒక మానవతా హృదయంతో మానవతా దృక్పథంతో ఇక్కడ కూడా దాదాపు ఒక 300 కోట్లు రిలీజ్ చేసేసి ఇక్కడ బాధితులు ఎవరైతే ఉన్నారో దాదాపుగా 4 లక్షల కుటుంబాల బాధితులు వాళ్ళందరికీ మరి న్యాయం చేయాలని చెప్పేసి కూడా మేము ఈరోజు కలెక్టర్ గారికి వినతి పత్రం ఇచ్చాము. అదే రకంగా చలో హైదరాబాద్ పేరిట ఏదైతే 27-28 ఫిబ్రవరి తేదీల్లో జరపబోయేటువంటి 10,000 మందితో కూడిన మరి ఒక రిలే నిరాధీక్షలు అలాగే ఒక బహిరంగ సమావేశం ఏదైతే ఏర్పాటు చేస్తున్నామో దానికి అందరినీ మరి సమాయత్తం చేయడానికని ఇక్కడ సమావేశం ఏర్పాటు చేశాము. సో ప్రభుత్వము సానుకూల మరి దృక్పథంతో బాధితులందరినీ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి బాధితులందరినీ కూడా మరి వారికి అందరికీ న్యాయం చేయాలని చెప్పేసి మరి మేము మీడియా ద్వారా తెలియజేస్తున్నాం. సాక్షి మీడియా వారికి కూడా ప్రత్యేకమైనటువంటి మరి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. నా పేరు ఆండాల్ రమేష్ బాబు. ఆల్ ఇండియా అగ్రిగోల్డ్ కస్టమర్స్ అండ్ ఏజెంట్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ప్రెసిడెంట్, అలాగే అగ్రిగోల్డ్ కేసు హైకోర్టు కేసు. థ్యాంక్ యూ వెరీ మచ్.